కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్య పేద ప్రజల కష్టాలను తెలుసుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గం వైకాపా నాయకురాలు చందన శివాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు. అయితే ఆమె సేవా కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఫిలాంథెరపిక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ 2020 జాతీయ అవార్డు చందన శివాజీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ కోడలు కళ్యాణదుర్గం నియోజకవర్గం వైకాపా నాయకురాలు చందన శివాజీ మాట్లాడుతూ ప్రజలకు అందించిన సేవలను గుర్తించి కరోనా వారియర్ జాతీయ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు ఫిలాంథెరపిక్ సంస్థ వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా మునుముందుకు ప్రజలకు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు లక్ష్మీదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తామని ఆమె తెలిపారు. ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతిలో ఫిలాంథ్రోపిక్ సొసైటీ వాళ్ళని మన తెలంగాణ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సార్ చేతుల మీదుగా ఈరోజు కరోనా వ్యాక్సిన్ నేషనల్ అవార్డు తీసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఆనరబుల్ టు రిసీవ్ దిస్ అవార్డ్ అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీవన్ హూ హెల్ప్డ్ fight against coronavirus. At this moment I brings to everyone notice that we need to protect ourselves and take precautions and maintain social distance and wear masks. Let us give confidence and care for corona victims. And గత కొద్ది నెలల నుండి మనం చూస్తున్నాము ప్రపంచాన్ని మొత్తం భయంతో గడగడలాడిస్తున్నటువంటి సమస్య కరోనా వైరస్. ఈ కరోనా మహమ్మారి నుండి చాలామంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. అలాంటి కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో మన ప్రధాన మంత్రి మోడీ గారు లాక్డౌన్ విధించడం, లాక్డౌన్ వలన ఎవరు కానీ బయట పనులు చేసుకోకుండా ఎవరి ఇళ్ళకు వాళ్ళు పరిమితమయ్యి ఇళ్లలోనే వాళ్ళ జీవితం సాగించడం జరిగింది. అయితే ఈ లాక్డౌన్ టైంలో రోజు కూలీ నేల చేసుకునే వాళ్ళు కానీ ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల వాళ్ళ జీవనాధారం చాలా ఇబ్బందికరంగా మారింది. అలాంటి సమయంలో ఎవరికి వాళ్ళు ఇలా వాళ్ళ సహృదయంతో వాళ్ళకి కొన్ని సేవా కార్యక్రమాలు మేము జరిపించడం జరిగింది. మమ్మల్ని గుర్తించి ఈరోజు కరోనా వ్యారియర్ నేషనల్ అవార్డు కానీ ఇచ్చినందుకు ఫిలాంథ్రోపిక్ సొసైటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.